నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియచేసేటువంటి అంశము కళలు, వాటి ఫలితములు. కళలు అంటే సహజంగా ప్రతి వ్యక్తికి కూడా వస్తుంటాయి. స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక కళ అనేది వస్తూ ఉంటుంది. అయితే అటువంటి కళ అనేది ఏ కళ వచ్చిందా అని నిద్ర లేవగానే కూడా వాటినే తలుచుకుంటూ ఉంటారు కొంతమంది. సహజం, అది మ్యాక్సిమం పీపుల్ అలాగే చేస్తూ ఉంటారు. ఈ కళ మంచిదా చెడ్డదా ఏమిటి అని చెప్పేసి కూడా సందేహం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇంతకు మునుపు కొద్ది రోజులు ఇవి ఈ కళలు వస్తే మంచివి అని చెప్పేసి కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా అన్నమాట ఈ కళలు వస్తే మంచివి కాదు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నది. అది ఏ కళలు వస్తే మంచిది కాదు అన్నప్పుడు సహజంగా ఏమవుతుందనంటే దేవాలయాలు కళలో కనబడుతూ ఉంటాయి. అలాగే దేవుడికి పూజ చేస్తూ ఉన్నట్లు కూడా కళ వస్తూ ఉంటుంది. మనకు కనబడుతూ చక్కగా కళ వస్తుంది. అటువంటి కళలు కనుక వస్తే విరోధాలు, కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా అనుకుంటూ ఉంటారు, అదేంటమ్మా చక్కగా గుడి కళలోకి వస్తుంది, భగవంతుడు పూజ చేస్తున్నట్టు కళలోకి వస్తే ఇది కలిసి రాకపోవటం ఏమిటి అని. కానీ ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి శాస్త్రము. ఇవి కనుక కళలోకి వస్తే వెంటనే కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఒక గ్లాస్ మంచినీళ్ళు త్రాగి మళ్ళీ కాసేపు పడుకోవాలిట. పడుకొని మన ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ పడుకోవాలి. అంటే ఏదైనా కావచ్చు, ఒక మంత్రం కానీ ఏదైనా ఒకటి అనుకొని మన ఇష్టదైవానికి సంబంధించింది అనుకొని పడుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది. అటువంటి ఆ కళలకు కూడా చెడు ఫలితము అనేది ఇవ్వకుండా మనకు మేలే జరుగుతుంది. అలాగే SITASARMA సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే RAMYA రమ్య టీవీ అని చెప్పేసి కూడా ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది చక్కగా మీరు పొందవచ్చు. మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి చక్కని పరిష్కారము డెఫినెట్గా ఈ ఛానల్లో మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.